హాయ్ అండి వెల్కమ్ టు సింధు టసల్ ఇవాళ ఇంకో కొత్త డిజైన్ చూసేద్దాం ఆ డిజైన్ ఏంటంటే ఇది బ్లాక్ బార్డరు యాష్ కలర్ అండి ఇది దీనికి థ్రెడ్స్ అయితే నేను ఇవి యూజ్ చేస్తున్నాను యాష్ కలరు అంటే బ్లాక్ కూడా యూజ్ చేస్తున్నానండి బ్లాక్ థ్రెడ్ కూడా చూపిస్తున్నాను దీనికి నీడిల్ కూడా నేను యూజ్ చేస్తున్నాను అది కూడా చూపిస్తాను అన్నీ నీడిల్ నెంబర్ ఎయిట్ సెవెన్ నెంబర్ అండి ఎయిట్ కాదు సెవెన్ యూజ్ చేస్తున్నాను సెవెన్ యూజ్ చేస్తున్నా నీడిల్ నెంబర్ అయితే ఇది ఇంకా అలానే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలానే బెల్లైకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వెంటనే వచ్చేస్తాయి వెంటనే చూసేయచ్చు అలానే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను మీరు అది చూసుకోవచ్చు బీడ్స్ అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేసే బీడ్స్ కూడా చూపించాను ఈ బీ ఈ శారీకి నేను యూజ్ చేసేవి ఇప్పుడైతే డిజైన్లోకి వెళ్ళిపోదాం డిజైన్ అయితే వెరీ సింపుల్ అండ్ లైట్ హార్డ్ డిజైన్ అయితే చాలా సింపుల్గా వెరీ నైస్గా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ డిజైన్ అనమాట ఇప్పుడైతే డిజైన్ చూస్తున్నాం కదా నేనైతే నీడిల్ని ఆల్రెడీ నేను నాట్ చేసి పెట్టుకున్నాను మీ కోసం అని అదే పనిగా నేను స్లో మోషన్లో పెట్టాను వీడియో అనేది ఆ స్లో మోషన్లో ఎందుకు పెట్టానంటే ఇప్పుడు నేను టకా 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 వాగేస్తున్నాను అదేమో నేను చెప్పేదానికి ముందుకు వెళ్ళిపోతుంది అందుకని కొంచెం స్లోగా పెట్టా ఫస్ట్ కొంచెం తర్వాత అంతా నార్మల్గా ఉంటుందిలేండి ఇక్కడ ఒకటే కొంచెం స్లో పెట్టాను ఆ నీడిల్ తీసుకొని మనం ఇప్పుడు నీడిల్ అయితే తీసుకున్నాం కదా నీడిల్ని గుచ్చి బయట సిక్స్ స్టాండ్స్ ఏవైతే నేను క్రాచెట్కి తీసుకుంటానో ఆ సిక్స్ స్టాండ్స్ని బయటకి లాగి జస్ట్ బయట ఉన్న థ్రెడ్ని ఆ నీడిల్లో నుంచి తీసి లాక్ చేసి జస్ట్ సింగిల్ క్రాచెట్ చైన్స్ నేను ఫోర్ వేస్తున్నానండి ఫోర్ యాక్చువల్గా ఇక్కడ ఫైవ్ వేసాను మళ్ళీ తీసి ఫోర్ వేస్తాను చూడండి ఫోర్ వేసాను ఫోర్ చూడండి నిదానంగా పెట్టాను అది వీడియో నేను చెప్పాను కదా అందుకే చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ నీళ్ళతో మనకు థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ని ఇలా ఒక రౌండ్ చుట్టేసి మనకు కొంచెం గ్యాప్ అంటే మనకు పీకో చేసి ఉంటాం కదా పీకోవి అక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మనము అక్కడ సింగిల్ డబల్ క్రాచెట్కి వేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి డబల్ క్రాచెట్ వేసుకొని ఆ డబల్ క్రాచెట్ పైన మళ్ళీ సేమ్ సింగిల్ క్రాచెట్ ఫోర్ వేసుకో త్రీ వేసుకోవాలి త్రీ త్రీ వేసుకున్నాను చూడండి త్రీ వేసుకోవాలి డబల్ క్రాచెట్వి త్రీ వేసేసుకున్నాం మనం సరే డబల్ క్రాచెట్కి పైన సింగిల్ క్రాచెట్ త్రీ చైన్స్ వేసాము ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా డబల్ క్రాచెట్స్ వే వేయడమే ఆ డబల్ క్రాచెట్ అనేది నేను ఎన్ని వేస్తానంటే ఫోర్ అనమాట ఆల్రెడీ మనకి ఇక్కడ త్రీ చైన్స్ది ఒక ఒక లింక్ వచ్చేసింది ఒక చైన్ దాని తర్వాత మళ్ళీ మనము డబల్ క్రాచెట్స్ అనేవి నేను వేసాను అవి కూడా డబల్ క్రాచెట్స్ త్రీ వేసాను అనమాట త్రీ ఇప్పుడు నేను మీకు స్లో మోషన్లో చూపిస్తున్నాను అవి నేను ఇప్పుడు అవి డబల్ క్రాచెట్ వేస్తున్నాను కదండీ అవి వేసేస్తున్నాను చూడండి నార్మల్గా రెగ్యులర్గా వేసినట్లే డబల్ క్రాచెట్స్ నేను వేసాను ఆల్రెడీ మనకు ఒక చైన్ ఒక త్రీ చైన్స్ది లింక్ అది ఒకటి వస్తుంది మళ్ళీ నేను ఎక్స్ట్రాగా ఒక ఫోర్ డబల్ క్రాచెట్స్ మనకి ఏదైతే మనము డబల్ క్రాచెట్ వేసాం కదా ఇందాక ఇలా క్రాస్గా ఆ క్రాస్కి నేను ఇప్పుడు వేసాను మళ్ళీ క్రాస్ తీసుకుంటాను ఒక అయిపోయాక మళ్ళీ సింగిల్ క్రాచెట్ మళ్ళీ పక్కకు సేమ్ క్రాస్గా తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ సేమ్ నేను త్రీ చైన్స్ వేసి మళ్ళీ ఆ డబల్ క్రాచెట్స్ ఫోర్ వేస్తున్నాను ఇదేంటంటే మనకు కంటిన్యూగా ఇట్లా మనము శారీకి వేసుకుంటూ వెళ్ళాలి కంటిన్యూగా ఒకసారి థ్రెడ్ అనేది రాదు కదా నేను అది చూపిస్తున్నాను ఒకసారి చూడండి సేమ్ ఇలా డబల్ క్రాచెట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడమే మనము చూడండి నేను ఇది కొంచెం ఫాస్ట్గా పెట్టాను కదా ఇది డబల్ క్రాచెట్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి మనం ఇక్కడైతే మనము ఇగో చూడండి థ్రెడ్ తీసుకొని ఒక జస్ట్ ఒక నా ఒక లాక్ వేసి మళ్ళీ శారీకి క్రాస్గా డబల్ క్రాచెట్ వేయాలి శారీకి క్రాస్గా వేయాలండి డబల్ క్రాచెట్ అదే అనేది నేను చూపిస్తాను ఒకసారి చూడండి మళ్ళీ క్రాస్ వేయడం వల్ల మనకు ఆ క్రాస్ని ఆ క్రాస్ రావడం వల్ల మనకి డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది నాకు ఇందాక అది నేను చూడలేదు అనుకుంటా ఇప్పుడు మళ్ళీ నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు క్రాస్గా వేసాను కదా పక్కన డబల్ క్రాచెట్ అనేది ఇప్పుడు మళ్ళీ జస్ట్ చూపిస్తున్నాను త్రీ చైన్స్ వేసాను చూడండి త్రీ చైన్స్ వేసి అక్కడ నుంచి మళ్ళీ డబల్ క్రాచెట్ మనం ఏదైతే క్రాస్ వేసామో డబల్ క్రాచెట్ దానికి మళ్ళీ ఇప్పుడు ఫోర్ డబల్ క్రాచెట్స్ వేస్తున్నాను ఫోర్ డబల్ క్రాచెట్స్ మీకు కనిపిస్తుంది అనుకుంటా ఫోర్ డబల్ క్రాచర్స్ వేసాను జస్ట్ మనము ఫో ఇట్లా థ్రెడ్ తీసుకొని వేసుకోవడమే డబల్ క్రాచెట్ అనేది నేను మీకు ఆల్రెడీ రెగ్యులర్గా చూపిస్తాను కదా ఇందాక ఫస్ట్లో కూడా మీకు స్లో మోషన్లో పెట్టి చూపించాను కదా అట్లనే మళ్ళీ క్రాస్గా దాన్ని నీడిల్ పక్కన కొంచెం క్రాస్గా డబల్ చెట్ వేసేసుకోవడమే ఇలా మనము ఫస్ట్ స్టెప్ ఇది అంటే ఇది బేసిక్ స్టెప్ ఫస్ట్ స్టెప్ అండి ఇది ఇది ఫస్ట్ అంతా మనం శారీకి అంతా ఇలా క్రాస్గా ఇలా వేసుకుంటే వెళ్ళిపోవాలి డిజైన్ అనేది మనకు ఇలా వచ్చేస్తుంది డిజైన్ అయితే కనిపిస్తుంది కదా ఇలా వచ్చేస్తుంది మనకు మనం శారీ అంతా నేను వేసేసాను ఒకసారి అది కూడా చూడండి సార్ అంటే ఎండింగ్ వరకు నేను వేసాను అది అయితే ఇది డిజైన్ అనేది మనకి ఇలా వచ్చేసింది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఇట్లా మొత్తం వేసేసుకోవాలి ఇదైతే ఫస్ట్ స్టెప్ అండ్ బేసిక్ స్టెప్ అండి ఇది మనకు కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ స్టెప్ అనేది మనం ఫార్వర్డ్ మూవ్ అవ్వాలి ఆ సెకండ్ స్టెప్ అనేది ఇప్పుడు చూడండి ఆ సెకండ్ స్టెప్ నేను బ్లాక్ తీసుకున్నానండి ఆల్రెడీ ఇందాక నేను మీకు టూ కలర్స్ చూయించాను కదా అండ్ బీడ్స్ కూడా చూపించాను ఈ సెకండ్ స్టెప్లో మనం బీర్స్ అండ్ ఆ బ్లాక్ది రెండు యూజ్ చేస్తున్నాం ఆల్రెడీ నేను నాట్ చేశాను మనము థ్రెడ్ ఏవైతే ఉందో దానికక్కడ మనం జస్ట్ నార్మల్గా నాట్ చేసేసుకొని జస్ట్ నేను థ్రెడ్ తోటి పట్టుకున్నాను చూడండి జస్ట్ సింగిల్ క్రాచెట్ జస్ట్ సింగిల్గా ఒక చైన్ మనకు అక్కడ పైన మనకి ఇలా కోన్ లాగా వచ్చింది కదండి ఆ పైన మనకి అక్కడ అలా జస్ట్ నాట్ వేసేసి మనం జస్ట్ ఒక చైన్ వేసి నేను మళ్ళా డబల్ క్రాచెట్ మనకి ఏదైతే కింద ఇట్లా ఇలా ఉంది కదండి అక్కడ మనకి ఏదైతే ఉందో అక్కడ చిన్న చైన్ వేసాను కదా నేను ఫస్ట్ బేసిక్ స్టెప్లో ఆ చైన్కి చిన్న లాక్కి అక్కడ ఈ బ్లాక్ది అనేది మనము డబల్ క్రాచెట్ వేయాలి అక్కడ చూడండి సేమ్ నేను ఎట్లా వేస్తున్నానో అట్లా వేయండి ఇప్పుడు ఇది ఇలా అంటే ఇది క్రాసింగ్ ఉంది కదండి జిగ్ జాగ్ లాగా ఆ అప్పర్లో ఏమో జస్ట్ ఇప్పుడు డౌన్ ఉంది కదా డౌన్లో మనము మనం డబల్ క్రాచెట్ వేసి ఆ డబల్ క్రాచెట్కి మళ్ళీ సేమ్ మనం కింద ఎలా వేసామో త్రీ చైన్స్ అండ్ ఫోర్ డబల్ క్రాచెట్స్ అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఆ మధ్యలో ఏం చేయాలంటే టూ చైన్స్ వేసాక టూ డబల్ క్రాచెట్స్ వేసాక మిడిల్లో నేను బీడ్ ఎక్కిస్తున్నాను బీడ్ అంటే మనకి కరెక్ట్ నీట్గా అంటే డిజైన్ అనేది కొంచెం లుక్ రావడానికి నేను అలా వేసాను ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్గా డబల్ క్రాచెట్ వేయడమే చూడండి నేను మీకు ఇదైతే చూపిస్తున్నాను కదా సేమ్ ఇట్లా ఇలా వేసేసేయాలి మనం డబల్ క్రాచెట్ అనేది మీకు ఆల్రెడీ నేను రెగ్యులర్గా చూపిస్తాను కదా సేమ్ అంతే అండి ఇందాక ఫస్ట్లో కూడా చూపించాను కదా మనకి ఈ పైన అయితే ఏదైతే జిగ్ జాగ్ లాగా ఉందో జిగ్ జాగ్ షేప్ ఉంది కదా మనకు ఆ షేప్లో మనకి అప్ అండ్ డౌన్లో ఉంది ఇప్పుడు అప్పర్ ప్లేస్లో మనము జస్ట్ ఒక నాట్ వేసుకోవాలి బ్లాక్ దాంతో జస్ట్ ఒక నాట్ వేసుకోవాలి నేను అది క్లియర్గా కనిపిస్తలేదని నేను కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను జస్ట్ ఆ పైన అప్పర్ ఉంది కదండి అప్లో జస్ట్ మీరు అక్కడ లాక్ చేసుకున్నా పర్లేదు లాక్ చేసుకోకపోయినా పర్లేదండి లాక్ చేసుకుంటే నీట్గా వస్తుందని నేను చెప్తున్నాను లేకుంటే నాట్ చేసుకోకపోయినా పర్లేదు ఇప్పుడు నేను ఇప్పుడు అప్పర్లో నేను నాట్ చేస్తున్నాను కదా అది మీ మీ ఛాయిస్ చేసుకున్నా ఓకే చేసుకోకపోయినా ఓకే నేనైతే జస్ట్ చూపించాను ఇప్పుడైతే జస్ట్ మనము డౌనర్లో ఒక ఒక లింక్ వేసేసి డౌనల్లో జస్ట్ డబల్ క్రాచెట్ వేసేసేయాలండి డౌనల్లో డబల్ క్రాచెట్ వేసేసాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి అది నేను మీకు కనిపించలేదు నేను చూ చూసుకోలేదు అది మళ్ళీ ఇప్పుడు చూసుకున్నట్లున్నా డబల్ క్రాచెట్ వేసాము కదా దానికి ఇప్పుడు నార్మల్గా జస్ట్ ఆల్రెడీ త్రీ చైన్స్ వేసాము సేమ్ మనకి ఏదైతే డౌన్లో మనం డబల్ క్రాచెట్ వేసామో దానికి ఒక త్రీ చైన్స్ వేసేసి మళ్ళీ ఫోర్ డబల్ క్రాచెట్స్ అవి వేస్తున్నాను ఆ ఫోర్ డబల్ క్రాచెట్ టూ వేసాక మళ్ళీ నేను సేమ్ బీట్ తీసుకుంటున్నాను అండి బీడ్ తీసుకుంటున్నాను సేమ్ ఇలా వేయాలి మొత్తం బీడ్ తీసుకొని మళ్ళీ డబల్ క్రాచెట్ అండి రెండు వేస్తున్నాను ఇప్పుడు ఒకటి వేసాను మళ్ళీ ఇంకోటి ఇలా టూ వేసాను మనకి అప్ అండ్ డౌన్లో ఉంది కాబట్టి మనకు డిజైన్ కూడా అలా వస్తుంది మళ్ళీ అప్పులో జస్ట్ ఒక లాక్ వేసేసుకొని మళ్ళీ ఒక చైన్ జస్ట్ జస్ట్ ఒక చైన్ ఒక చైన్ వేస్తే మనకు కొంచెం గ్యాప్ అనేది వస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా ఇట్లా వేయాలి జస్ట్ ఒక చైన్ వేసి మళ్ళీ డబల్ క్రాచెట్ మనకు డౌన్ ఉంది కదండి డౌన్ పార్ట్లో లింక్లో మనం డబల్ క్రాచెట్ వేయాలి డబల్ క్రాచ్ వేసి మళ్ళీ సేమ్ త్రీ చైన్స్ త్రీ చైన్స్ వేసుకున్నాక మళ్ళీ సేమ్ ఫోర్ డబల్ క్రాచెట్స్ వేయాలండి ఫోర్ డబల్ క్రాచెర్స్ సేమ్ అంతే ఫోర్ డబల్ క్రాచెట్స్లో రెండు రెండింటి తర్వాత ఒక బీడ్ ఎక్కయ్యాలి ఒక బీడ్ తర్వాత మళ్ళీ టూ డబల్ క్రాచెట్స్ ఇలా మనకి ఇది ఇది సెకండ్ స్టెప్ అండి సెకండ్ స్టెప్ అండ్ ఫైనల్ స్టెప్పు మనము డిజైన్ అంతా ఇది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ డిజైన్ అనేది చాలా బాగా వచ్చిందండి అదైతే అసలు చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా లుక్ అయితే చాలా బాగా వచ్చేసింది అనమాట నాకు ఇది ఈ డిజైన్ అంటే నేను చాలా రోజుల కిందట వేసాను ఈ డిజైన్ చాలా రోజులైంది అసలు వేసి మళ్ళీ ఇవాళ వేసాను అనమాట డిజైన్ అయితే చాలా లుక్ గుడ్ చాలా బాగా వచ్చేసిందండి అంటే కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంది కదా యాష్ కలర్ అండ్ బ్లాక్ కలరు డిజైన్ అయితే మనకు ఇలా వచ్చేసింది చూడండి నేను శారీ కలర్ ఇది కదా దీని మీద పెట్టి చూపిస్తున్నాను ఒకసారి చూడండి చాలా బాగా వచ్చింది కదా డిజైన్ అయితే ఇది డిజైన్ మనకి ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా లాస్ట్లో కట్ చేసుకొని గమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది డిజైన్ అండి డిజైన్ అయితే చూసేసారు కదా చాలా సింపుల్గా వెరీ నైస్గా చాలా గ్రేస్ఫుల్గా ఉంది కదా మళ్ళీ ఇంకో కొత్త డిజైన్తో మళ్ళీ కొత్త కలర్స్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ